వచ్చేస్తుంది వచ్చేస్తుంది. నూకరాజు లేనప్పటి నుంచి ప్రతి కంటెంట్ పేలుతుంది. తనే మా ఆసియా లడ్డోలే ఉన్నది రగోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. నమస్తే. నమస్తే. హాయ్ స్టూడెంట్స్, నీకోసం ఒకటి వదులుతానా, తీసుకో. నీకే నాగా. అరే రైమింగ్ అంటే చెట్టు పొట్టు అవినాష్ నట్టు అవినాష్ నట్టు. ఇగో సినిమాలు ఉంటాడు హీరో, ఈ రోజు నాకు కంటెంట్ సైజ్ జీరో. సైజ్ జీరో కోసం చేసే ప్రయత్నాలు ఏంటి, వాళ్ళు ఎట్లా కష్టపడతారు, అసలు ఎందుకు కావాలనుకుంటారు, ఇలా చూద్దాం. పొట్ట అబ్బాయిలకు ఉందనుకో, మొగోనికి పొట్టే అందం అంటారు. అదే మన అమ్మాయిలకు ఉంటే యా అంటక్క ఎన్నోనే లేటి అని అంటారు. అదేంది మరి అవినాష్ అడుగుతారు ఎన్నో నెల అని. మా అక్కను చూడు ఎట్లుంటది, కిరోసిన్ ట్యాంకర్ లెక్క, కిరోసిన్ ట్యాంకర్ లెక్క. ట్యాంకర్ అయితే ఒక మంచి యాంకర్ అయిన ఒక అక్క. ఈమె పొద్దు పొద్దున ఎట్లా లేస్తుంది, వాళ్ళ అమ్మతో ఎట్లుంటే ఇంట్లో చూడు బరవనట్టు వంటది. అమ్మా హ్యాపీ సండే. ఎలా సండే కదా, మటన్ తెస్తానవా. వీళ్ళమ్మ చెవుల కాటానికే దిక్కులేక మేమేడుస్తా అంటే దీనికి మటన్ కావాలంట. మటన్ మటన్ అనేది ఏమిటి అన్నాడు. చీ మామ ఎప్పుడు గిట్టే చేస్తుంది అని పోతుంది ఫ్రిడ్జ్ కాడికి. ఫ్రిడ్జ్ ఇట్లా అనగానే ఇటు వస్తుంది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో ఏముండే మొత్తం వెలుకుతుంది. అమ్మా ఫ్రిడ్జ్లో సపోర్టర్ లేదే, అబ్బో ఒక సపోర్ట్ ఇయర్ అదే. పూట గడవక మేమెడతా అంటే దీన్ని మాటి మాటికి సపోర్ట్ కావాలంట. పూట పుండ్ల ముఖం దానా సపోర్టర్ ఏం లేడు. అర్థమైతలే వీళ్ళ అప్పలప్పది నేను దేశాన్ని ఉద్ధరిస్తా. నువ్వు దుకాణంలో చేసిన ఉద్ధరి తీర్చలేక మేమేడుస్తా అంటే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుంది అంట. దేశాన్ని గిన్నెల దొంప అంటది. అమ్మా కరెక్ట్ కాదే, పసిపిల్లతో గిన్నెలు దొమ్మిస్తాను కదా. ఇదైతే కరెక్ట్, పసిపిల్లనే జోకులు బాగా వేస్తావే. నువ్వు పసిపిల్లవేందే, పెళ్లి చేస్తే 10 మంది పిల్లల్ని కంటావే, 10 మంది పిల్లల్ని కంటావే. నువ్వు ఇట్లా సన్నవ్వలేదనుకో ఇంట్లో నీకు అన్ని కట్ట అంటది. లావుగా ఉండడం నా తప్ప, నేనేం పాపం చేసినా అమ్మా అంటే ఇవే. అవినాష్ నా బిడ్డను తిట్టాలని ఉండదు. ఈయనేంది పనుడమ్మ ఇంట్లో, పనుడమ్మ ఇంట్లో. సన్నగా కావాలని రోజు సన్న బియ్యం పెడతానా, అస్సలు సన్నగైతలే. ఏమో కూడా వస్తాడో వాడు పెళ్లి చేసుకుంటాడో, నువ్వు వచ్చి చేసుకోరాదు అనగానే అక్క నట్టుగా నేను పెళ్లి చేసుకోవాలా. అమ్మా నువ్వు ఇంత మాట అన్నావు కదా, చిన్న కానీ చేసుకుని చేసుకొని ఛాలెంజ్ చేస్తానా. వాతలు పెట్టించుకునైనా సరే కొవ్వు కరిగించుకొని వస్తా. జిమ్కి పోతా స్లిమ్ అవుతా, ఎంత సొమ్ము అయినా పర్వాలే అని చెప్తాది. జిమ్ గురించి ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా, జిమ్ జిమ్మాయా జిమ్ జిమ్మాయా బా జిమ్ చేస్తేనే జిమ్ పోతుంది అక్క. ఓ సక్క నోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా. ఈ పటాస్ జిమ్ కి నేనే కోచ్ ని, కాకిలా ఉన్నావు నువ్వు కోచ్ ఎందిరా అనుకుంటున్నారా, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరమే లేదు, అరవండ్రా నాయన. సో మన కాడికి ఎంతో మంది వస్తూ ఉంటారు, వాళ్ళని వెయిట్ తగ్గిస్తూ ఉంటాం. మన కాడికి జిమ్ కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. హై హై ఎవరా బర్రెలు తీసుకొచ్చింది ఇక్కడికి, హై హై బా. ఓయమ్మో ఇది ఏసీలో పెరిగిన బర్రె అనుకుంటా, తెల్లగుంది తెల్లగుంది. మనిషివా నువ్వు? అవునులే, నౌకరాజు స్కిట్లు చేశాక మనిషి అని చెప్పుకోవాల్సి వస్తుంది నీ పరిస్థితి. చెప్పండి మీరు ఏం చేస్తారో తెలియదు, నేను మాత్రం బరువు తగ్గాలి. అవును మేడం, టైర్ లో కొట్టాల్సింది కానీ మీరు కొట్టుకున్నారు. ఇంతలా పోయారు ఇంతలా పోయారు దేవుడా. చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉన్నా. ఇప్పుడు మీకు బరువు తగ్గటం చోలు ఎందుకు మేడం, బానే ఉన్నారు కదా. నా తెలియదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటలేరు లావున్నా అని. అబ్బో ఇప్పుడు సన్నగైతే చేసుకుంటున్నట్టు ఏమని.
సరే సర్లే మేడం తగ్గిద్దాం దాన్నే ఉంది. ఇదిగో ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, పోయి పని చేయండి, ఎమ్మంటే తగ్గిపోతారు. మీరు అర్థమవుతుందా? పోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇష్టం వచ్చింది చేసుకోవాలా? సరే అయితే. మేడం, ఓ మేడం, ఏం చేస్తున్నారు మేడం? మీరే కదా ఇష్టం వచ్చింది చేస్తాను. నువ్వు డైలాగ్ సరిగ్గా చేస్తేనే అర్థం కాదు, నువ్వు మళ్ళీ అంటున్నావా అంటున్నావా? మీరే కదా ఇష్టం వచ్చింది చేసుకోమన్నారు, అందుకే చేసుకుంటూ తింటే. మేడం ఇష్టం వచ్చినట్టంటే అది కాదు. ఇట్రాండి, ఇగో ఈ డంబెల్ తో డిప్స్ కొట్టండి. కర్మరా బాబు. మేడం ఏం చేస్తున్నారు మేడం? మీరే కదా డంబెల్ తో కొట్టమన్నారు, అందుకే కొడతానా? డంబెల్ తో కొట్టమంటే నన్ను కాదు మేడం, మీకు ఒళ్ళే కాదు, జుట్టు కూడా వాసినట్టుంది, జుట్టు కూడా వాసినట్టుంది. ఇదిగో మేడం మీకు అర్థం కావట్లేదు, ఇట్లాండి ఇలా నుంచోండి చూతా. ఇక్కడ నడుముకున్నా ఫ్యాట్ మొత్తం కరిగిద్ది, అర్థం అవుతుందా? ఇదిగో ఇలా తిప్పాలి, తిప్పండి. మీరే కదా తిప్పమన్నారు ఇలా, అందుకే తిప్పినా. అయితే పనికిరావులే గానీ స్కిప్పింగ్ వచ్చా? ఓ వచ్చు. ఓహో రోజు చేస్తారా? రోజు చేస్తా. ఎలా చేస్తారు? పోనీ చెప్తా. ఇగో ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేసి నచ్చని వీడియో స్కిప్ చేయాలి, గంతే స్కిప్పింగ్ వచ్చినట్టే. స్కిప్పింగ్ అంటే అదే, మిమ్మల్ని తగ్గేయటం మా వల్ల కాదు, వెళ్ళిపోండి.